नमस्ते वेलकम टू तेलुगु राज्यम एन्निकलु समीपिस्तुन्नायि ఈ ఎన్నికలు టీడీపీకి ఎంత ప్రతిష్టాత్మకం మరెంత ప్రాముఖ్యం అనేది మిగిలిన వారికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు. ఈ ఎన్నికల్లో గెలవని పక్షంలో నిలబడడం కష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ చంద్రబాబు ఇంకా తనదైన పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు చేస్తున్నారని, అటువంటి వ్యూహాలే పనుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా కొన్ని నియోజకవర్గాల్లో సరికొత్త తలనొప్పులు తెరపైకొస్తున్నాయి. ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనేది తేల్చే విషయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కీలక భూమిక పోషించబోతున్నాయనేది విశ్లేషకుల మాటగా ఉంది. ఈ సమయంలో తూర్పు గోదావరిలో తమ్ముళ్ల మధ్య రచ్చ తారాస్థాయికి చేరుకుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేనతో సీట్ల సర్దుబాటు, తమ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత కరువవ్వడంతో తూర్పు గోదావరి జిల్లాలో తమ్ముళ్ల ఫైట్ వీధికెక్కుతుందనే మాటలు వినిపిస్తుంది. వీరికి జనసేన నేతలు కూడా తోడయ్యారని తెలుస్తోంది. మొదటగా గోపాలపురం చూసుకుంటే, గోపాలపురం నియోజకవర్గం విషయంకొస్తే ఇక్కడ నుంచి టీడీపీ తరపున 2014లో గెలిచి 2019 ఎన్నికల్లో చాలా మందితో పాటు తాను కూడా ఓటమి పాలైన ముప్పిడి వెంకటేశ్వరరావు ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన వర్గం కూడా ఈ మేరకు బలంగా ఫిక్స్ అయ్యింది. ఇంతకాలం పార్టీని కాపాడిన వ్యక్తిగా ఆయనకు కార్యకర్తలు బలంగా నిలబడుతున్నారు. అయితే ఈ వెంకటేశ్వరరావును నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో మద్దిపాటి వెంకటరాజును బాబు నియమించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేకుండా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు పీక్స్కి చేరాయి. అప్పటి నుంచి ముప్పిడి వర్గం, ఎస్సీ సామాజిక వర్గ నేతలు టీడీపీ అధినేతపై కారాలు మిరియాలు నూతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు కల్పించుకుని అసంతృప్తులను బుజ్జగించే పనికి పూనుకోలేదు. దీంతో వీరి మధ్య గ్యాప్ మరింత పెరిగిపోతుందని, కార్యకర్తలు సైతం రెండుగా చీలిపోయారని తెలుస్తోంది. ఈ సమయంలో వీరి మధ్య విభేదాల కారణంగా వచ్చే నష్టంపై జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. టీడీపీతో స్నేహం తమ ఓటమికి వచ్చేలా ఉందని వాపోతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో కొవ్వూరు విషయానికి వస్తే ఇక్కడ నుంచి పోటీ చేయాలని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఉవ్విళ్లూరుతున్నారు. మరోపక్క జిల్లా పార్టీ పగ్గాలు జవహర్ కు అప్పగించినా కొవ్వూరు వ్యవహారాలకు మాత్రం ఆయనను దూరం పెట్టి పెండ్యాల అచ్చిబాబుకు అప్పగించారని తెలుస్తోంది. దీంతో జవహర్ కు ఈ దఫ టికెట్ లేదా అనే చర్చ మొదలవడంతో ఆయన వర్గీయులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మరోపక్క ఒకప్పటి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి తనకు టికెట్ కన్ఫర్మ్ అయిందని ఆయన బల్లగుద్ది చెప్తున్నారని తెలుస్తోంది. దీంతో కొవ్వూరు విషయంలో స్పష్టత కొరవ అవడంతో టీడీపీ వర్సెస్ జనసేన సమస్య ఇక్కడ నెలకొందని చెప్తున్నారు. ఇక రాజానగరం విషయానికి వస్తే, పొత్తులో భాగంగా ఈ టికెట్ జనసేనకు కేటాయిస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగుతూ వస్తుంది. ఈ విషయంలో జనసేన నేత బత్తుల రామకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీడీపీ టికెట్ ఆశిస్తున్న బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గం సీరియస్ గా ఉందని తెలుస్తుంది. మరోపక్క 2009, 2014లో వరుసగా గెలిచి 2019 జగన్ వేవ్ లోని ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే పెందతి వెంకటేశ్వర వర్గం రెబల్స్ గా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో రాజానగరంలోని టీడీపీ జనసేన మధ్య త్రిముఖ పోరు సమస్య తెరపైకి వచ్చింది. వీరిలో టికెట్ దక్కని ఒకరు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇక ఇదే సమయంలో నిడదవోల విషయానికి వస్తే, 2009, 2014లో వరుసగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకే ఈ దఫ టికెట్ అని ఆయన వర్గం బలంగా భావిస్తూ ఉండగా, టీడీపీ నుంచి కుందల సత్యనారాయణ వర్గం కూడా లైన్లోకి వచ్చింది. ఈసారి టికెట్ తమ నేతకే అంటూ పోస్టులు పెడుతూ వస్తుంది. ప్రచారం కూడా చురు చేసిందని తెలుస్తోంది. మరోపక్క నిడదవోలు జనసేనకు కేటాయిస్తారని జన సైనికులు చెప్పుకుంటున్న నేపథ్యంలో చేకుండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ సైతం రేస్ లో ఉన్నారని అంటున్నారు. దీంతో టీడీపీ జనసేన కూటమిలో ఈ సీటు కూడా కాకరేపే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇక ఈ లిస్టులో మరో ముఖ్యమైన కీలకమైన స్థానం రాజమండ్రి రూరల్ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇందులో భాగంగా ఈ దఫ రాజమండ్రి రూరల్ స్థానం తమకే అని జనసేన నేత కందుల దుర్గేష్ వర్గం చెబుతూ ఉండగా, బుచ్చయ్య చౌదరి వర్గం ఆ మాటలు వినటానికి కూడా ఇష్టపడటం లేదట. బుచ్చయ్య లాంటి సీనియర్లను దూరం పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తమ్ముళ్ళు హెచ్చరిస్తున్నారు. అయితే ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే అని చెప్పుకోవాలి. ఇలాంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా చాలని ఉన్నాయని తెలుస్తోంది. అయినప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు ఇంకా నాంచుడు ధోరణిలోనే ఉంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే అసంతృప్తులు రెబల్స్ గా మారే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.